బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మూడు కూడా ప్రయత్నం చేస్తున్నాయి అనేది నా విమర్శ. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు మొన్న ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్ళినప్పుడు ఒకటి స్పష్టంగా చెప్పారు, ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి మీరు మార్చి నెల వరకు అంటే వచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు మీరు నన్ను అడగొద్దు, ఆర్థికేతర అంశాలన్నింటినీ కూడా నేను పరిష్కరిస్తాను అని చెప్పి చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి, ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మేము ఇప్పుడు మేము చేయలేము అని ఇండైరెక్ట్ గా అంగీకరించినట్లు. మరి పోనీ ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నింటినీ మేము పరిష్కరించలేము, ఆర్థికేతర అంశాలు అని చెప్పేసి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, లేదా పేద ప్రజల గురించి వాళ్ళ బతుకుల గురించి గుండెలు బాదుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు గాని లేదా బీజేపీ నాయకులు గాని నిజంగా వాళ్ళ సమస్యలను పట్టించుకున్నారా? మూసీలో ఇల్లు తొలగిస్తే దానికి మేము అక్కడ ఇల్లు ఉంటాము అది ఇది అని చెప్తున్నారు, మంచిదే అది, దాన్ని ఎవరు తప్పు పట్టలేదు ఆ విధంగా సమర్థించడమే. నేనేమంటున్నానంటే అదే మూసీలో ఉంటూ అదే కష్టపడుతున్నటువంటి వాళ్ళకి వాళ్ళు పనిచేసే చోట కనీస వేతనాలు ఇస్తున్నారా, లేదా చట్టాలను అమలు జరుపుతున్నారా, లేదా సామాజిక సంక్షేమ పథకాలని ఆయా యాజమాన్యాలు అమలు జరుపుతున్నాయా లేదా అని ఈ మూడు పార్టీల వాళ్ళు ఎప్పుడైనా మూసీ నిర్వాసితుల దగ్గరికి లేదా మూసీలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి ఆ సంవత్సరం నుండి ఎప్పుడైనా ఉద్యమించినటువంటి చరిత్ర ఈ మూడు పార్టీలకు ఉండదా? అంటే లేదు. అదేమి ఆర్థిక సమస్య కాదుగా, అదేమి ప్రభుత్వం మీద పెద్ద భారం పడదు, లేదా మరొకటి కాదు మరొకటి కాదు. ఎందుకని గడిచినటువంటి 10 సంవత్సరాల్లో బంగారు తెలంగాణ పేరుతోటి చేసినటువంటి వీళ్ళు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎక్కడా ఇంతవరకు కనీస వేతనాల గురించి? కోటి మంది కార్మికులు ఉన్నారు, ఒక హైదరాబాదే కాదు తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో అసంఘటిత రంగమైనటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళ గురించి ఎప్పుడైనా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ బీఆర్ఎస్ ప్రతినిధులు కానీ ఎప్పుడన్నా ఒక్కసారైనా మాట్లాడారా? ఎన్నికల సందర్భంగా కూడా మాట్లాడలేదు. పోనీ కాంగ్రెస్ పెద్దలు ఏమైనా మాట్లాడారా? వీళ్ళు కూడా మాట్లాడలేదు. బీజేపీ పెద్దలు ఏమైనా మాట్లాడుతున్నారా అంటే వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఎందుకని, కోటి మంది జనాభా ఉన్నటువంటి వీళ్ళేమి కేంద్ర ప్రభుత్వం నుంచి పైసా ఇవ్వక్కర్లేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసా ఇవ్వక్కర్లేదు, వీళ్ళకి యజమానుల నుంచి పారిశ్రామికవేత్తల నుంచి వాణిజ్యవేత్తల నుంచి ముక్కు పిండి వసూలు చేసుకునేటువంటి హక్కు అది జనానికి, ఆ హక్కును కూడా వీళ్ళు ఎందుకని మాట్లాడలేదు అంటే ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే మీరు మాట్లాడద్దు, మేము మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు, పరిశ్రమల వాళ్ళకి వాణిజ్యాల వాళ్ళకి వాళ్ళు ఎవరికి మన మీద కోపాలు రాకూడదు ఎందుకంటే మనకి డబ్బులు ఇవ్వాలి అనేటువంటి కుమ్మక్కు రాతపూర్వకంగా ఉందా లేకపోతే అండర్స్టాండింగ్ అనేటువంటిది అది వేరే అంశం. ఈ మాట్లాడకపోవడాన్ని బట్టి ఒక విధంగా చెప్పాలంటే ఒక అవగాహన ఒకే ఆలోచనతో ఉన్నారనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని ఇవన్నీ కూడా మిగిలినటువంటి బాంబులు తుఫా టపాసులు ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ పరమైనటువంటి అంశాలు తప్ప బాంబులు పేలేదు లేదు, వాళ్ళు పేల్చేది లేదు, వీళ్ళు దానికి గురయ్యేటువంటిది లేదు. ఎందుకంటే జరుగుతున్నటువంటి కమిషన్ నివేదికలు అనేటువంటివి ఇప్పుడప్పుడే రావు, ఇప్పుడు వచ్చినా గానీ ఆ కమిషన్ నివేదికలతోటి వెంటనే అరెస్టులు కానీ మరొకటి కానీ జరిగేటువంటి అవకాశమే లేదు. వాళ్ళు సిఫార్సులు చేస్తారు ఏం చర్యలు తీసుకోవాలనేది, ఆ తర్వాత ఆధారాలు వాటిని బట్టి ఉంటాయి తప్ప ఇప్పుడు బాంబులు పేలేటువంటి సమస్య లేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు. రైట్, మనతో పాటు అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అవుతున్నారు కాబట్టి అల్జాపూర్ శ్రీనివాస్ గారు మీరేమంటారు? ఇప్పటి వరకు మీరు చేసినటువంటి అంటే కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి మాట విన్నారు అండ్ డిబేట్లో కాస్త లేట్గా వచ్చారు కాబట్టి